జై శ్రీరామ్ అండి. ఇవాళ వాల్మీకి రామాయణం బాలకాండ 43వ సర్గ గంగా అవతరణ. ఓ రామ, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన పిమ్మట భగీరథుడు భూమిపై బటదవ్రేలు మోపి నిలబడి ఒక సంవత్సర కాలము నీవు శివుని గూర్చి తపస్సు చేశారు. ఓ శత్రు సంహారక రామ, అతడు ఊర్ధ్వబాహువై ఎట్టి ఆలంబనము ఆశ్రయము లేక నిశ్చలుడై కదలక మొదలక వాయువును ఆహారముగా తీసుకొంచు రాత్రింబవాడు తపస్సును ఆచరించునే ఉండును. ఇట్లు ఒక సంవత్సరం గడిచిన పిమ్మట సర్వలోక పూజ్యుడైన శంకరుడు ఉమతో కూడి ప్రత్యక్షమై ఓ భగీరథ ఇట్లు చెప్పారు. ఓ నరేంద్ర, నీ తపస్సుకు మెచ్చి నీ కోరికను నెరవేరుతును. గంగను నా శిరస్సును ధరించుదరు. పిమ్మట హిమవంతుని పెద్ద కూతురు సర్వలోకమును పూజ్యురాలైన గంగాదేవి మహారూపంతో దుస్సహాయమైన వేగంతో ఆకాశము నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడెను. ఏమాత్రం ధరింపశక్యంగా నా గంగాదేవి నా ప్రవాహంతో శంకరును కూడా కైకొని పాతాళమునకు చేరదెను అనుకునేను. శంకర భగవానుడు గంగాదేవి నది యొక్క గర్వమును గమనించను. పిమ్మట ఆ ముక్కంటి ఆమె గర్వమును అణిచివేయుటకు సంకల్పించను. ఓ రామ, హిమ పర్వతములో సమానమైనది జటామండలమైనది గుహలో ఉప్పుచున్నది కావు ఆ శివుని యొక్క పవిత్రమైన శిరస్సును ఆ పుణ్యనదిని పడిన ఆ గంగా ఎంతగా ప్రయత్నించను భూమిపై చేరుటకు ఆశక్తురాలయ్యను. శివుని జటాజూటంలో చిక్కుకొని ఆమె అందుండి బయటకు రాలేకపోయింది. అంతటి గంగాదేవి పెక్కు సంవత్సరాల పాటు శివుని జడలయందే తిరుగుచూచుండెను. అప్పుడు భగీరథుడు గంగ ఉనికిని కనుగొనలేక మరణ పరమశివుని గురి తపస్సు చేశారు. ఓ రఘునందన, శంకరుడు ఆ భగవత్ తపస్సుకు మెచ్చి గంగను హిమత్ పర్వతం నందలి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరం నందు విడిచను. అట్లు విడిచిన గంగా ప్రవాహం 7 పాయలుగా ఏర్పడను. పవిత్ర జలము గల లాదిని పావని నడిని అను 3 గంగలు తూర్పు దిశగా ప్రవహించను. సుచక్షువు సీత సింధువు అను 3 మహానదులు 3 గంగలు మంగళప్రదమైన జలంతో పశ్చిమ దిశగా ప్రవహించను. ఆ గంగా ప్రవాహంలో 7వది భగీరథ మహారాజును అనుసరించను. రాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్యరథంపై ఉంది ముందు ప్రయాణించుండగా మహావేగము గల గంగ అతని వెంట ప్రవహించుచుండెను. ఆ గంగాజలమును ఆకాశం నుండి శంకరుని శిరస్సును అచ్చటి నుండి భూమి చేరినప్పుడు మహాధ్వనితో మిక్కిలి వేగంతో ప్రవహించను. గంగా ప్రవాహమునకు సాగి వచ్చిన మత్స్యములతోడును తాబేళ్లతోడును మొసళ్లతోడును ఇతర జల జంతువులతోడును భూమి మిక్కిలి శోభిల్లెను. అట్లు దివి నుండి భూమికి చేరిన గంగను దేవతలు ఋషులు గంధర్వులు సిద్ధులు మొదలగు వారు కనులు పండుగ గాంచిరి. సగరముల వలె విపులముగా ఉన్న విమానము నుండి గుర్రములపై నుండి భద్ర గజములపై నుండి ఆ దేవతల మొదలగు వారు ఆకాశం నిలిచి సంభ్రమాశ్చర్యములతో గంగను తిలకించిరి. భూలోకమునందు సంభ్రమ అద్భుతమైన సర్వోత్తమైన గంగావతరణ దృశ్యమును చూడగలిగి వారి ప్రముఖ దేవతలు అచటికి చేరిరి. మేఘముల తొలుగు గగనము అచటి ఊరికి వచ్చి చేరుచున్న దేవతాగుణలు ఆభరణ శోభలతో దేదీప్యమామైన ప్రకాశించుచు వందల కొలది సూర్యుని కాంతులతో సదృశమైన విరాజిల్లుచుండెను. అటువంటి సంచరించుచున్న మొసళ్లతోడును సర్పములతోడును మీనములతోడును వ్యాప్తమైన ఆకాశం విద్యుత్ కాంతుల వలె మిరుమిట్లు కొలుచుండెను. పెక్కు రీతులు చిమ్మబడుతున్న తెల్లని నీటి పరుగులతో విలసిలుచున్న గగనం హంస గుంపులతో తోడును శరత్కాల మేఘములతోడును వ్యాప్తిమైనట్లుండను. ఆ గంగావాహిని కొన్ని ప్రదేశములందు అతివేగమును కొన్ని తావులయందు వంకరగను మరికొన్ని చోట్ల విశాలముగు వేరొక చోట్ల పల్లముగా తుడుకుచు మరి ఒక చోట తుళ్ళిపడుచు వేరకతో ప్రశాంత గంభీరమును సాగిపోచుండను. గాలి తాకడి తరంగములు మాటిమాటికి ఎగిరిపడుచు నీటిలో నీరు కొట్టుకునుచు నేలపై పడెను. శంకరుని శిరస్సు నుండి జాలివారిన భూమిపై దూకుచున్న నీరు మరొక మురికి తొలగిన నిర్మలమైన ప్రకాశించుండెను. దేవతలు ఋషులు గంధర్వులు భూలోక వాసులు ఈ జలము శిరస్సు శివుని శిరస్సు నుండి పడినది కనుక అది పవిత్రమైనది అని తలంచుచు ఆ జలము ఆధారంతో తమ శిరస్సులపై చల్లుకొని ఆచమించిరి. శాపో వహత్తులైన దివి నుండి భూమికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపహరహితులైన వారే. పవిత్రములైన గంగాజలమును స్పర్శ చేయవారు పునీతులై మరల ఆకాశ మార్గము తమ తమ లోకము చేరారు.
పవిత్ర గంగాజీ నదీ జీ జలముల్లో స్నానం నడుచుటకు అలసటకు తొలగి జనులు మిగులు సంతోషించిరి. స్వధా తేజస్వి రాజర్షి అయిన భగీరథుడు దివ్య రథమును అధోరోహించి ముందుకు సాగిపోచుండగా గంగానది ఆయన అనుసరించను. దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెలు, మహానాగులు, అప్సరసులు మొదలగు వారందరూ అట్లే జలచరములన్నీయు భగీరథుని రథము వెంట వెన్నంటి ప్రవహరించుచున్న గంగానది మిక్కిల ఆనందంతో వెంబడించినవి. సర్వ పాపహారిణి అయిన అందులో శ్రేష్టమైన వాసికెక్కిన గంగ భగీరథ మహారాజు వెళ్ళిన చోట్లకెళ్ళ తాను వెళ్ళుచుండను. అసాధారణ కార్యములను నిర్వహించడంలో సమర్థుడును మహాత్ముడైన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచుండగా గంగానది ఆయన యజ్ఞవాటికకు ముంచివేశారు. ఓ రాఘవ, జహ్ను మహర్షి గంగ యొక్క అహంకారపూరితమైన చర్యకు మిక్కిలి కోపం వచ్చాను. పిమ్మట ఆ ముని గంగాజలన్నింటినీ అద్భుతమైన ఆశ్చర్యంగా పానము చేశాను. అంతటి దేవతలు, గంధర్వులు, ఋషులు అబ్బురపడి పురుష శ్రేష్ఠుడు మహాత్ముడైన జహ్ను మహర్షిని పూజించిరి. గంగాదేవిని కూడా ఆ మహాత్మునకు కుమార్తెగా చేసిరి. పిమ్మట మహాతేజస్వి పరమప్రీతుడై గంగాజలమును తన చెవుల ద్వారా విడిచిపెట్టను. అందువల్ల జహ్నుసుతమైన గంగ అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధికెక్కెను. గంగ మరల భగీరథ రథమును అనుసరించుచు ప్రవహించిన ఆ నదీమ తల్లి సముద్రములతో కూడి చేరెను. అంతేకాక భగీరథ కార్యసిద్ధికే పాతాళమును కూడా ప్రవేశించను. రాజర్షి అయిన భగీరథుడి పట్టుదలతో గంగను కొని వచ్చి భస్మరాశిగా మారియున్న తన ముత్తాతలు చూచి విక్కిలి దైన్యంతో లోనయ్యను. ఓ రఘురామ, అప్పుడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగాజలంలో ముంచివేశను. అంతట సగరపుత్రులు పాపరహితులై స్వర్గమును పొందిరి. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యంలోని శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ యందు 43వ సర్గ సమాప్తము. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జానకి రామ జై శ్రీరామ్, పట్టాభిరామ జై శ్రీరామ్, పావన రామ జై శ్రీరామ్, సీతారామ జై శ్రీరామ్, అయోధ్య రామ జై శ్రీరామ్, కోదండ రామ జై శ్రీరామ్, దశరథ రామ జై శ్రీరామ్. బోలో సీతా లక్ష్మణ భరత శత్రుకు హనుమత్ సమేత సీతారామచంద్ర ప్రభుకి జై. దశరథ మహారాజుకి, కౌశల్య మాతకి, సుమిత్ర కైకేయి మాతలకి జై. అందరికీ శుభమవుగాక. ఇక్ష్వాకు వంశానికి శుభమవుగాక. సీతారాములకు శుభమవుగాక. అందరూ హారతి తీసుకుని బాలకాండం 43వ సర్గ పారాయణ సమాప్తమైంది. వాల్మీకి రామాయణం ఈ పూట అందరూ హారతి తీసుకొని సీతారాముల అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాను భవంతు. జై శ్రీరామ్. సర్వేజన సుఖినో భవంతు.